ఈ రోజు మనం పాలని ఉపయోగించి పాలకూరతో సెమీ పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే అర మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పక్కన ఉంచాలి. ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి పక్కన ఉంచాలి. అలాగే 5 లేదా 6 వెల్లుల్లి రెప్పలని 4 ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అర మీడియం సైజు టమాటాని సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్పై బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి 30 సెకండ్ల పాటు వేయించాలి. తరువాత ఇందులో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసి కలపాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ లేదా రుచికి సరిపడా కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి 10 సెకండ్ల పాటు వేయించాలి. తర్వాత ఇందులో 1/2 కప్ నీళ్లు పోయాలి. ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న 1 కప్పు పాలకూరని వేసి బాగా కలపాలి. నీళ్ళన్నీ ఆవిరైపోయి పాలకూర మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. తర్వాత ఇందులో 1 కప్పు పాలు పోసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు చిక్కబడేదాకా సిమ్లో ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మూత మోయకుండానే చేసుకోవాలి. పాలు చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలతో తయారు చేసుకున్న పాలకూర రెడీ. ఇది వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.